ना कर्मेंटे फ्रेंड्स नैन इप्डवर की वीडियो पेटा मंजुनक वीडियो पेटा चुड़े वीडियो कटले अला वीडियो कटले बट इन नि वीडियो पेटा अभी मंच जरूदने चुड़ जन कल एंटे मशिनी ఒక రోజు చూసి కాసేపు మాట్లాడి జడ్జ్ చేయలేం ఓకేనా ఇప్పుడు మీరు నాకు రోజు ఎవరొకరు కాల్ చేస్తానే ఉంటారు నేను మిమ్మల్ని అందర్ని మంచి వాళ్ళని అనుకుంటాను కానీ చెడ్డ వాళ్ళని ఎవర్ని అనుకోను నాకు ఎలా తెలుస్తుంది మీరు చెడ్డవాళ్ళ మంచివాళ్ళని మంచిగా మాట్లాడతారు కాబట్టి మీరు మంచివాళ్ళని అనుకుంటావు చెడ్డవాళ్ళని ఎక్కడ అనుకోం కదా ఎట్లా అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి కాసేపు మంచిగా మాట్లాడితే మీరైనా మంచిగా అనుకుంటారు నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు రెండు సార్లు వచ్చాడు డబ్బులు లేని వాళ్ళ లాగానే కనబడుతున్నాడు పేదవాళ్ళ లాగానే మాటలు ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా పని ఈ ట్యాంక్స్ కట్టడం నాకు ఏదైనా సపోర్ట్ చేయండి 4 రూపాయలు తింటాను నాకు జీవనోపాధిని కల్పిస్తారా ఒక వీడియో చేస్తారా అని అడిగాడు ఇది రెండు నెలల ప్రాసెస్ నడుస్తుంది నాకు వాట్సాప్లో కూడా ఎక్కువ మంది బయోప్లాక్ ట్యాంక్స్ చేసేవాళ్ళు ఉంటే చెప్పండి మేము ట్యాంక్స్ కట్టించుకోవాలి అనేటువంటి చాలా మంది ఉన్నారు కావాల్సి చాలా ఉంది సో ఒక వీడియో రూపంలో మీకు చెప్పేస్తే వాళ్ళకి మీకు మంచి జరుగుద్ది అనుకున్నాను కానీ నా వల్ల మీకు చెడు జరుగుద్దని నేను అనుకోవాలా నేను అట్లా చేయను ఇందులో ఒక పర్సన్ కామెంట్ పెట్టాడు డబ్బులు తీసుకున్నానేమని నేను మీ కంటికి ఎప్పుడైనా డబ్బులు తీసుకునేలాగా కనిపిస్తున్నానా నా వీడియోస్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేశారా నేను సీడ్ కాణించి మే ఫీడ్ మొత్తం మెయింటెనెన్స్ చెత్తా చెదారం అన్నీ కూడా నా స్వార్థానికి ఎప్పుడైనా ఉపయోగించుకునే వీడియోస్ మీకు ఏమైనా పెట్టినట్టు అనిపించిందా చివరికి ట్రైనింగ్ కూడా ఫ్రీనే కదా ట్రైనింగ్కి తెలంగాణలో ఎంత తీసుకుంటారు చెప్పండి 6000 7000 కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి కట్టొద్దు ఫ్రీగా ట్రైనింగ్స్ ఉంటాయి ఫ్రీగానే అది నేర్చుకునేది ఫ్రీగానే మీకు వీడియో రూపంలో చెప్పి డైరెక్ట్గా ఫ్రీగానే కదా నేర్పిస్తుంది ఆ పర్సన్ హర్ట్ చేశాడు ప్లీజ్ ఏమనుకోవద్దు నేను బాగా హర్ట్ అయ్యాను వీడియో మీకు ఏదన్నా మెయిల్ జరిగింది అనుకుని నేను వీడియో పెట్టాను కానీ మా వీడియో వల్ల ఇంకేం చెప్పాలి సో దయచేసి నన్ను ఒక వీడియోతో జడ్జ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ నుంచి బయటకు వెళ్ళిపోండి ప్లీజ్ ఏమనుకోవద్దు ఎందుకంటే మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే కాసేపు మంచిగా మాట్లాడితే మీరు మంచివాళ్ళు అని అనుకుంటారు ఎవరు చెడ్డవాళ్ళని ఎవరు అనుకోరు సో వాళ్ళు దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో టైప్ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళతో నేను గడపలేదు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు పేదవాళ్ళలాగానే ఉన్నారు మాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము బతకాలి బాబు అన్నారు దారి చూపిస్తాను అన్నారు తప్పేమన్నా ఉందా దీంట్లో నాకు తెలిసి తప్పెక్కడ కనపడలేదు నన్ను జడ్జ్ చేయటం కరెక్ట్ కాదు మీరు నాకు నచ్చలేదు వీడియో నేను డిలీట్ చేసేసాను సో నేను మాట నిలబెట్టుకున్నాను మీరు కూడా నా గురించి బ్యాడ్ అనుకున్న వాళ్ళందరూ నా ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోండి ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు ఇంతకన్నా నేను మీ గురించి ఎక్కువ ఏం చెప్పలేను మీలో నాకు కామెంట్ పెట్టిన మీరు కూడా మంచివాళ్ళేనా అని మీ మీద మీరే మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఎందుకంటే నాకు తెలీదు మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళు నేను జడ్జ్ చేయలేను హౌ టు ఐ ఆమ్ జడ్జ్ నేను ఎలా జడ్జ్ చేస్తాను చెప్పండి మిమ్మల్ని సో థ్యాంక్స్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు కట్టుకోండి నాకు ఫోన్ చేయొద్దు మీ సావు మీరు సావండి ఎప్పుడు థ్యాంక్స్ గురించి కానీ ఆ షీట్లు ఎక్కడ దొరికితే కానీ నాకు ఎవ్వరూ ఫోన్ చేయడానికి లేదు మీ తప్పులు మీరు పడండి ఒక వీడియోతో మనిషిని ఎప్పుడు జడ్జ్ చేయమాకండి ఎవరు జడ్జ్ చేయలేరు గుర్తుపెట్టుకోండి మొన్నటిదాకా పోయారుగా ఒక వీడియోతో తిట్టేశారుగా బాగుందా మీకు మీరు కరెక్ట్ కాదు ముందు మీరు కరెక్ట్ కాదు ఇప్పుడు దాకా బాగానే ఉంది ఒక వీడియోతో జడ్జ్ చేసేసారు చూసారా మీరే కరెక్ట్ కాదు బాయ్.